ప్రతిదీ శ్రీ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజేత ఆడియో రిలీజ్కి ఇచ్చేసినటువంటి పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు, ముఖ్య అతిథులుగా ఈ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, అల్లు అరవింద్ గారికి, అలాగే ఇతర నిర్మాతలకి, ప్రత్యేకించి మా అభిమానులకి, యూనిట్ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ హీరింగ్లోనే నాకు చాలా మంచి ఇంప్రెషన్తో, రాకేష్ చాలా మంచి సబ్జెక్ట్ అనుకున్నావు, ఖచ్చితంగా ఇది సక్సెస్ ఇస్తుంది, గో హెడ్ అని నేను చెప్పడం జరిగింది. అది ఆనాటి విజేత, నేను చేసిన విజేత చూసి, అది కూడా తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణ, వారిద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవటం, కొడుకంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ భావం ఉండటం, ఆ లా సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఆ కొడుకే కుటుంబానికి ఆదరవ అయ్యి ఆ కుటుంబం ప్రతిష్టని పెంచి కొడుకుగా తన బాధ్యత తీర్చుకొని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఆ కొడుకు ఉండడం చూసి, క్లైమాక్స్లో కన్న తండ్రే చాలా గర్వంగా కొడుకును చూసి కంటి తడి పెట్టుకుంటాడు ఎమోషన్తో. అలాంటి సినిమా ఆ విజేత. ఈనాడు ఇలాంటి ఇమేజ్ లేనటువంటి ఒక ఫ్రెష్ లుక్తో వస్తున్నటువంటి కళ్యాణ్ దేవ్కు ఈ సినిమా చాలా కొత్త ఆడియన్స్ని కూడాను, అభిమానులతో పాటు తనకి వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆశీస్సులు తనకి లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది కూడా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి. ఆ విజేతలాగా ఈ విజేతలో కూడాను లాస్ట్కి వచ్చేసరికి చాలా కంట తడి పెట్టించేలాగా, కళ్ళు చెమర్చే విధంగా సీన్స్ని రాకేష్ చాలా అద్భుతంగా తీశాడు. దానికి మనస్ఫూర్తిగా నేను అతను అభినందిస్తున్నాను. కొరపాటి సాయి గారు, ఈ సినిమా మీరు దగ్గరుండి చక్కగా చేయించుకున్నారు, మీరు నిర్మాతగా మీ బాధ్యత 100% మీరు దీనికి దా న్యాయం చేశారు కాబట్టి ఈ సినిమా మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. అలాగే ఇందాక రాజమౌళి గారు అన్నట్లుగా అరవింద్ గారికి ఆ విజేత ఎంత డబ్బులు తీసుకొచ్చిందో, ఈ సినిమా కూడా మీకు అంతకంతగా డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నిర్మాణంలోనే సెంథిల్ గారు లాంటి టెక్నీషియన్ ఉండేసరికి ఇది ఖచ్చితంగా వెరీ పాజిటివ్గా అనిపించింది. ఆ రకంగా సెంథిల్ గారు ఈ సినిమాని ఆద్యంతం చాలా చక్కగా చూపించారు. ఆ రకంగా అంత పెద్ద టెక్నీషియన్ ఈ సినిమాకి డిఓపీగా ఉండటం అన్నది అభినందించదగ్గ విషయం. అండ్ కళ్యాణ్ని అలాగే హీరోయిన్ మాళవికని చాలా బాగా చూపించి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రకంగా సెంథిల్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఇంపార్టెంట్ ఆయనది, హర్షవర్ధన్ గారు. అండ్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎంతో మెలోడియస్గా ఉన్నాయి, బీట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ప్రత్యేకించి అందరూ చెప్పుకున్న విధంగా కోడి కుక్కరోకో సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. ముందుగానే కళ్యాణ్ నాకు వినిపించాడు, వినిపించినప్పుడు అన్నాను ఇది డెఫినెట్గా హిట్ సాంగ్ అయిపోతుంది, మంచి మాస్ సాంగ్ అయిపోతుంది, క్యాచ్ సాంగ్ అవుతుంది, అండ్ సినిమాకి ఇది ప్లస్ పాయింట్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ రోజున మీరు వింటున్నారు. కళ్యాణ్ దేవ్ గురించి చెప్పాల్సి వస్తే కనుక, కళ్యాణ్ దేవ్ కెప్టెన్ కిషన్ గారి ఒక బిజినెస్ మ్యాన్ తనయుడైనా సరే బిజినెస్ వైపు తన ఆసక్తి కనపరచకుండా తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ని నాకు చెప్పడం జరిగింది. అలాగే మాళవిక హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్తో చాలా బాగుంది, చాలా ఇంటెన్సివ్గా చేసింది, చాలా కొంటిగాను చేసింది. ఆ రకంగా మాళవిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిగతా అన్ని సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా పేరు పేరున నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ నా నోటితో చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి మా అభిమానులందరూ కూడా సమాయత్వం అవుతారని, ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది 12 జూలై 12న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీ నోటితో విజేత 12 రిలీజ్ కాబోతోందని చెప్పినందుకు, అండ్ వి థ్యాంక్ ఆ పిఆర్ఓస్ వంశీ అండ్ శేఖర్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అండ్ బళ్ళారి నుంచి అభిమానులు కళ్యాణ్ గారికి అండ్ చిరంజీవి గారికి కలిపి గజమాల వేస్తారు.
ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, శ్రీ అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు.